కాంగ్రెస్ లో తనకి లీడర్ ఒక పోబట్టినగా తన ఎంత చేసింది రేపొద్దున తనకెందు ఇంకొకళ్ళు అట్ట తోక ఎందుకు పెడతాడు తన చెల్లెల్ని ఎందుకు వద్దు అనుకుంటుంటే ఒక గ్రూప్ అవుతుందని గ్రూపులు మెయింటైన్ చేయడానికి అంగీకరించడం ఇద్దరుడు కూడా ఏంటి ఇప్పుడు అలక్కనైతే గనక అక్కడ ఎందుకు గొడవలు జరుగుతాయి అదే కదా అనంతపురంలో బేసిక్ గా ఇంత ముందు కూడా అలక్కనైతే కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా అతనికి సీకే బాబుకి పడేది కాదు సీకే బాబు దెబ్బకొట్టడానికి చాలా ప్రయత్నించాడే అవలేదు కదా సీకే బాబు తర్వాత వర్గాల గ్రూపులు లేకపోతే ఎందుకు మరి పెద్దిరెడ్డి గారి మీద దాడి జరగడానికి కారణం ఏంటి లోకల్గా ఉండే వేరే వాళ్ళతో గొడవ పెద్దిరెడ్డి వచ్చినప్పుడు మమ్మల్ని కూడా కావాలి అనేటువంటిది అంతే కదా అక్కడ లోకల్ ఎమ్మెల్యేకి వేరే వాళ్ళకి అదే పెద్దిరెడ్డి ప్రోత్సహించేది అడిగేది అది అక్కడ వేరే పార్టీ వాళ్ళు దాడి చేస్తే వేరేది ఉంటే వేరే రకంగా ఉండేది అదే పార్టీకి చెందిన నాయకులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారంటే గ్రూప్ రాజకీయాలు కాదా అది పెద్దిరెడ్డి ప్రోత్సహించే గ్రూప్ కాదు అంటున్నా గ్రూపులు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బోలెడు గ్రూపులు ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి దానికి పెద్దిరెడ్డి గ్రూప్ లీడర్ కాదు అంటున్నా నేను అనేది అది గ్రూపులు ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఉంటాయి ఎవరికైతే కావాలనుకుంటాడు ఇప్పుడు ఓడిపోయి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలోనే కొట్టుకు చేస్తుంటే ఇద్దరిద్దరు అధికారంలో ఉన్నాడు ఎందుకు కొట్టుకోరు సహజం కదా ఆ కొట్టుకునే దానికి చెయ్యాలి ఏం కావాలి ఎవరికైనా ఎమ్మెల్యేనే కావాలి ఎమ్మెల్యే సీట్ ఒక నియోజకవర్గానికి ఒకటే ఉంటది మూడు ఉండవు కదా ముగ్గురు కావాలన్నప్పుడు ఎట్ట కుదురుతుంది ఒకడికి ఎమ్మెల్సీ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటికి ఇంకొక పోస్ట్ ఇచ్చారు కానీ ఎవడికాడు అది పక్కనుండే కార్యకర్తలు గిల్లుతూ ఉంటారు ఏందన్నా ఆడికి ఎమ్మెల్యే ఎవడమైంది నీకు ఎమ్మెల్సీ ఎవడమైందన్నా కార్పొరేషన్ ఈడికేంది మందు పోయించాలి ఈడికి ఈ మందు పోయించాలంటే ఈ ఓడాలి నువ్వు వాడికంటే పెద్ద పుడింగ్ అని చెప్పేసి ఈడికి ఆ పుడింగ్ అని చెప్తే గానీ ఈడికి ముందు మనుషులు ఎగలేడు కాబట్టి ఎవడికాడు అట్లాగే ఉంటది సహజంగా దానికోసం ఏం చేస్తుంటారు ఎప్పుడు ఆ అసంతృప్తి ఏడుస్తూనే ఉంటారు ఇదన్నీ కాదు అన్ని పార్టీలోనే ఉంటది అరే సెండ ఒక శాతం ఓటు రాని